వాటిని నిర్వహించడానికి కారణం పత్రికా ప్రముఖులైన మీరందరూ కూడా ఎంతో విజ్ఞులు, విజ్ఞానవంతులు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం 24/2/1930 సంవత్సరాన ఒక దివ్య ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది అన్నటువంటి విషయం మీకందరికీ కూడా విదితమే. గత 2 సంవత్సరాలుగా ఆ అద్భుత గడియల్ని గుర్తుంచుకొని జగద్గురువు రామానుజాచార్యుల అమృత హస్తాలతో ప్రారంభింపబడ్డ ఆ బ్రాహ్మణ అగ్రహారం దినదిన ప్రవర్ధమానమై గోవిందరాజపురంగా, రామానుజపురంగా 1250 ప్రాంతాల నుంచి తిరుపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ బాసిల్లుతూ ఈ రోజున ఇంత గొప్ప నగరిగా ఏర్పాటు అవ్వటం, ప్రపంచంలో పుట్టినరోజు వేడుకలు మనుషులంగా మనకి ప్రేమతో పెంచుకునేటువంటి మన ఇళ్లలో పెరిగేటువంటి జంతువులకు కూడా కొద్దిమంది పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు. కానీ ఒక నగరానికి పుట్టినరోజు ఒకటి ఉంది అన్నది ప్రపంచంలోనే ఒక్క తిరుపతికి మాత్రమే దొరికినటువంటి మహద్భాగ్యం. చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఏర్పడ్డటువంటి నిప్పర్, ఇలాంటి నగరాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. చరిత్రకు అంది 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాచీన నగరాలు దేనికి కూడా ఫలానా సంవత్సరం ఈ నగరమో ఈ పల్లెనో ప్రారంభమయ్యింది అన్నదానికి ఆనవాళ్లు ఏమాత్రం కూడా లేవు. స్వామివారి పాదపీఠిక అయిన తిరుపతి నగరానికి మాత్రమే ఆ గొప్ప అవకాశం లభించింది స్వామి అనుగ్రహం కారణంగా. దీనికి రుజువుగా ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో ఒక మంత్ర పుష్పంలో ప్రతిరోజు కూడా ఈ 24/2/1930 చెప్పే రీతిలో సంస్కృతంలో ఆ రోజు నుంచి ప్రారంభమయ్యింది అన్నటువంటి ఆనవాళ్లే కాకుండా గోవిందరాజ గోపుర శాసనాలలో కూడా ఆనాడు జగద్గురువుల వారు తన 120 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ మహానుభావుడు తన 108వ సంవత్సరం తిరుపతి పట్టణానికి విచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేసేటువంటి అర్చకులకు నిలయంగా కొండ మీద నివాసత్వం ఉండటం కష్టం కాబట్టి తిరుపతికి దగ్గరగా ఉండే విధంగా వాళ్ళ కోసమని ఈ బ్రాహ్మణ అగ్రహారాన్ని స్థాపించినట్టుగా చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. కనుక ఆ రోజున ప్రారంభమైనటువంటి తిరుపతి పట్టణం దిశ దిశలా వ్యాపించి అంతర్జాతీయ ఖ్యాతి నొంది ఈ రోజున ఒక గొప్ప నగరుగా తీర్చిదిద్దబడ్డటువంటి తిరుపతికి మనం మీ సహకారంతో, పాత్రికేయుల సహకారంతో నగరం అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని
మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రాజకీయ పరమైనటువంటి ప్రకటన కాదని, భవిష్యత్తులో కూడా ఇది పరంపరగా కొనసాగాలి, ఒక మంచి సాంప్రదాయంగా దీన్ని మనమందరం కూడా అనుసరించాలి, పాటించాలి. 2 సంవత్సరాలు చాలా చక్కగా చేశాం, ఈ 3వ సంవత్సరం కూడా ఇది గొప్పగా జరుపుకుందాం. 24వ తారీఖు ఉదయం సరిగ్గా 9 గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇది నా వ్యక్తిగత ప్రాబల్యం కోసమనో స్వార్థం కోసమనో చేస్తున్నటువంటి విషయం కాదు. ఒక సాంప్రదాయము సంస్కృతి కలిగినటువంటి తిరుపతిలో ఉన్న గొప్పతనాన్ని మనం 10 మందికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి అర్థిస్తున్నా. రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఏ రాజకీయుడు ప్రారంభించినా దాన్ని అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మేము మా పార్టీనో లేకపోతే మా ప్రభుత్వం చేసిందనే గొప్పని చెప్పుకోవటానికి కూడా నేను లేను. మనమందరము కలిసి ఈ పండుగను మన తరాల తరువాత వాళ్ళు కూడా జరుపుకునేటట్టుగా మనం ఆదర్శవంతంగా జరుపుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, 1వ సంవత్సరం కంటే 2వ సంవత్సరం చాలా బాగా జరిగింది, 2వ సంవత్సరం కంటే 3వ సంవత్సరం మరింత బాగా జరిపి ప్రజలందరి దృష్టి ఈ ఆవిర్భావ వేడుకల మీదకి మళ్ళే విధంగా ప్రయత్నం చేద్దామని, దానికి మిమ్మల్ని అందరినీ కూడా సహకరించమని వేడుకుంటూ దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేద్దామని తెలియజేసుకుంటున్నాను. దీనికి